ఎటు వెళ్తుంది నిజామాబాద్ నగరము, ఏమైపోతుందోనని భయము. ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ ఘర్షణలు? ఈ ఘర్షణలు చూసి నగర ప్రజలు భయపడాలా లేక బాధపడాలా? నవమాసాలు మోసిన తల్లి తండ్రులు కన్న కుమారుడిపై గుప్పెడు ఆశలు పెట్టుకొని నా కొడుకు ఏదో ఉద్ధరిస్తాడు అనే సంతోషాన్ని పంచుకుంటారు. కానీ చెడు వ్యసనాలకు బానిసే కన్న తల్లిదండ్రుల పేర్లు సమాజంలో వారు తలకిందికి వేసుకోవాల్సిందేనా? మీ కొడుకు ఏం చేస్తున్నాడని అడిగితే జవాబు ఏమి రావాలి, ఏమిస్తారు? కన్న కొడుకే సమాజంలో కసాయిగా మారితే తలపైకి ఎత్తలేకపోతున్నారు. భూమిపై ఉండాలా చావాలా అని కుమిలి కుమిలి చస్తున్నారు. తల్లిదండ్రులకు మచ్చ తెచ్చే కొడుకులు మరి ఉండాల్సిందేనా? మరి ఏం చేయాలి? ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు కూడా జైలుకు వెళ్ళి వచ్చినా బుద్ధి రాకపోవడంతో వీరికి పరిష్కార మార్గం చూపేది ఎవరు? అసలు దీని వెనుక కారకులెవరు? ఎందుకు ఈ గొడవలు సృష్టిస్తున్నారు? అకస్మాత్తుగా గొడవలలో ప్రాణాలు కోల్పోతే బాధ్యులెవరు? ఓ యువతరమా, ఒక అడుగు ముందుకు వేయు అని సమాజంలో కొంతమంది అనుభవస్తులు నోరు విప్పి చెప్పినప్పటికీ ఈ రకంగా ఆ అడుగులు వేయడం ఎంతవరకు సమంజసం? ఓ సమాజమా, దయ చూపు మా అందరి వైపు అని ప్రజలు వేడుకుంటున్నారు. చల్లగా చల్లగా